గుండుపిన్ని పై గురు శిష్యుల అనుబంధాన్ని తయారు చేశాడు సూక్ష్మ కళాకారుడు డాక్టర్ గుర్రం దయాకర్. గురువుగారు ఆ శిష్యుని ఆశీర్వదిస్తున్నట్టు, శిష్యుడు గురువు పాదాలు తాకి గురువుగారి దీవెనలు తీసుకుంటున్నట్టు మరియు చెట్టు బడి చుట్టూ ప్రకృతి అందాలను తయారు చేయబడిన ఈ అద్భుతమైన చిత్రం అందరినీ ఆకట్టుకుంటున్నది. దీన్ని తయారు చేయుటకు నైలాన్ మరియు కలర్స్ వాడడం జరిగిందని, 4x6 mm సైజులో బియ్యపు గింజ కన్నా తక్కువ పరిమాణం దీనికి అవసరమైనదని ఆయన చెప్పారు. నమస్కారం అండి. టీచర్ డే శుభాకాంక్షలు ప్రతి ఒక్క టీచర్కు. గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. మరి ఆ గురువు వల్ల మనం చాలా నేర్చుకుంటాము చిన్నతనం నుంచి. మరి అలాంటి గురువుకు కూడా ఒకరోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారు, ఆయన గురువుగా చాలా సేవలు చేశారు. అలాంటి గొప్ప వ్యక్తి వల్ల ఈరోజు మరి టీచర్స్ డే జరుపుకుంటున్నాం. అయితే ఆ గురువు రుణం తీర్చుకోవడానికి నా వంతు ప్రయత్నంగా ఒక సూక్ష్మ కళాకారునిగా గుండు పిన్నుపై గురువు యొక్క విగ్రహం, అలాగే ఆ గురువు దగ్గర పాఠాలు నేర్చుకున్న శిష్యుడు ప్రయోజకుడై ఆ గురువు పాదాలు మొక్కే ఆ సన్నివేశాన్ని గుండు పిన్ను పైన చేయడమైనది. అలాగే ఆ పక్క స్కూలు, ఆ చెట్టు, ఆ గ్రీనరీ మొత్తం ఇక్కడ ఉన్న గుండు పిన్ను పైన తయారు చేశాను. జస్ట్ ఇది నాకు తయారు చేయటకు 12 గంటల సమయం పట్టింది. ఇది 4x6 mm ఈ సైజు ఉంటుంది. దీని లోపల మొత్తం పొందుపరిచాను. ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి ఈ టీచర్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ నమస్కారం. నా పేరు డాక్టర్ గురం దయాకర్, మైక్రో ఆర్టిస్ట్. జై